హైదరాబాద్ ముషీరాబాద్ పరిధి వాటర్ ట్యాంకులో మృతదేహం లభ్యమైంది ట్యాంకు శుభ్రపరచడానికి వెళ్లిన జలమండలి సిబ్బంది మృతదేహాన్ని గుర్తించారు అధికారులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని తొలగించారు ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ట్యాంక్ లోనే మృతదేహం లభించిన పరిస్థితి వాటర్ వర్క్స్ సిబ్బంది ఏదైతే ట్యాంక్ పైకి ఎక్కారో వారు ఫస్ట్ అంటే ముందుగా కాళ్ళు గుర్తించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అదేవిధంగా డిజాస్టర్ రెస్పాన్స్ టీం కూడా కలిసి మృతదేహాన్ని బయటికి తెసిన పరిస్థితి ఇరవై ఐదేళ్ల యువకుడే మృతదేహంగా పోలీసులు అనుమానిస్తున్నారు అయితే మృతదేహం ఎవరిది ఎప్పుడు ఈ ట్యాంకులో పడ్డాడి పడ్డా అనే విషయమై పూర్తిగా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇందుకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు కొందరు స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదాం మార్నింగ్ ఏంటంటే వాటర్ వర్క్స్ ఏదో రిపేర్ చేస్తున్నారు ఎనిమిది తొమ్మిది సప్లై ఉండదు కాబట్టి పైన ట్యాంక్ మొత్తం వాటర్ క్లీన్ ఖాళీ చేసి క్లీన్ చేద్దామనేసి పైకి వాటర్ వర్క్ సిబ్బంది క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు మృత మృతదేహం బయటపడడం జరిగింది దాన్ని చూసి షాక్ అయి వాళ్ళు కిందికి వీలై మిగతా సిబ్బందికి చెప్తే వాళ్ళు ఇమిడియట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు వచ్చి దాన్ని వెలికి తీయడం జరిగింది అది కుళ్ళిపోయిన స్థితిలో ఉంది కాబట్టి చాలా రోజులు అయినవచ్చు అంటే ముందు కూడా మేము ఈ వాటర్ ట్యాంక్ గురించి ఎన్నోసార్లు వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది ఆఫీసర్స్కి దానకిషోర్ గారికి కూడా మా వారు కూడా స్పందించి ఇమీడియట్గా దాన్ని డిస్మంటిల్ చేస్తాము చాలా రోజుల నుండి అది శిథిల శిథిలావస్థలో ఉందని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే మూటాగోపాల్ గారు కూడా వాళ్ళు కూడా ఈ విషయంపై స్పందించి వాళ్ళు కూడా అదే విషయం చెప్పడం జరిగింది దయచేసి మేము కేటీఆర్ సార్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చాలా అవస్థలో ఉంది సార్ ట్యాంక్ ఇది అందరికీ వీడియోలు కూడా పంపించడం జరిగింది ఎప్పుడు పెచ్చులు ఊడిపోతేనే ఉంటాయి అది లీక్ అయితేనే ఉంటుంది వాటర్ ఫ్యూ ఫిఫ్టీ వాటర్ లీక్ అయితేనే ఉంటుంది కాబట్టి మీరు కూడా దయచేసి దీని మీద స్పందించి ఇమీడియట్ దీన్ని డిస్మాంటల్ చేయవలసిందిగా మేము ఐదారు బస్తీల వాసులు వేడుకుంటున్నాం సార్ స్థానిక కార్పొరేటర్ ఉన్నారు మనతో ఆయనతో మాట్లాడదాం వాటర్ ట్యాంక్ నుంచి ఏదైతే నీటి ట్యాంక్ ఉందో ఇక్కడ నుంచి చాలా మందికి కూడా నీటి సరఫరా అవుతుంటది ఎన్ని బస్తీలకి ఈ నీరు సరఫరా అవుతుంది వచ్చేసి నాలుగు బస్తీలకండి ఎవరైతే వాటర్ వర్క్ సంబంధించినటువంటి పైకి క్లోరోఫ్లామ్ వేయడానికి పోయినప్పుడు ఆల్రెడీ రెండు మూతలు పెట్టే ఉండేనంట పెట్టినప్పుడు ఒక మూత తీసి చూసినాడు ఒక మూత తీసి తీస్తే దాంట్లో కొంచెం క్లోరఫైడ్ వేసినారు వేసిన తర్వాత ఇంకొక మూత తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ బాడీ కనబడ్డది బాడీ కనబడగానే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాటర్ వాస్ డిపార్ట్మెంట్ వారికి కాల్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన తన తర్వాత మా కా మా కాల్స్ వచ్చినాయి మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇక్కడనే ఉన్నాము బాడీ తీసేదాకా కూడా ఉండే అధికంగా ఇట్లా నీళ్లు కలుషితం అవుతున్నాయి లేకపోతే దుర్వాసన వస్తుంది అనే విషయాలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా మేము చాలాసార్లు మాకు దృష్టికి వచ్చినాయి ఎంటికలు వస్తున్నాయి అని చెప్పినారు ఒకసారి బాడీ కూడా చిన్న చిన్న ముద్దలు కూడా వస్తున్నాయి అని చెప్పి కూడా మా దగ్గర వన్ డాష్ సెవెన్ డాష్ ఫైవ్ నాట్ ఫోర్ బై టూ హౌస్ నెంబర్ ఒక ఇల్లు ఇది ఆ ఇంట్లో వచ్చినాయని మాకు కాల్స్ వస్తే కూడా మేము వారికి పంపించినాం డీజిఎం వారికి కూడా ఇట్లా వస్తున్నాయి అని చెప్తే వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదైనా పందికొక్కు పందికొక్కు ఏదైనా పడిపోయినా ఇట్లా వస్తాయి కొంచెం పొల్యూషన్ వాటర్ కూడా ఉన్నదని అక్కడక్కడ తొవి చెక్ చేసినారు కానీ ఇంత ఇక్కడ వచ్చి ఈ పరిస్థితి వస్తుందని కూడా ఎవరు ఊహించుకోలే మీరు ఈ ఈ వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే నీళ్ళనే తాగుతున్నారా ఎప్పటి నుంచి తాగుతున్నారు ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి వాటర్కి కి ఏమంటారు జమ్స్ వస్తున్నాయి క్లీన్లెస్ లేదు వాటర్లా లా తాగితే జింక్ లాగా అనిపిస్తుంది మాకి ఏమన్నా వాసన రావడం చెడు వాసన వాసన తాగినప్పుడు వస్తుంది వాసన తాగినప్పుడు మీరు ఇప్పుడు మీకు బాటిల్ తెచ్చిస్తా ఇప్పుడు వాసన కేవలతే సునో स्मेल सुन स्मेल सुन के आप देखो पूरा वाटर में बोआ रहा कितना भी वाटर बॉईल करके हम लोग बॉईल कर भर रहे उसके अंदर पूरा स्मेल आ रहा अभी मेरी दो महीने की बच्ची है अभी वो बच्ची को भी हम लोग वही पानी पिला रहे अब कल के दिन कुछ भी हो गया बच्ची को उसका रिस्पॉन्सिबल कौन చిన్న పిల్లలకి కూడా ఇదే నీళ్ళని అంటే తాగించాము వేడి చేసుకొని తాగినప్పటికి కూడా దుర్వాసన వస్తుంది అదేవిధంగా గొంతులో కూడా ఒక రకమైన మార్పు వస్తుందని చెప్తా ఉన్నారు ప్రస్తుతం అయితే ఈ ఈ వాటర్ ట్యాంకర్ పూర్తిగా శిథిలావస్థకు చేరిన పరిస్థితి దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని కూడా డిమాండ్లు చేస్తూ ఉన్నారు అయితే ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే మాత్రం వెంటనే వారు వైద్యులను సంప్రదించాలని స్థానిక నేతలు కోరుతున్నారు ఇందుకు సంబంధించి అయితే అధికారులు దీనిని తొలగించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు మొత్తంగా అయితే ఈ మృతదేహం ఎవరిది ఎప్పుడు ఈ ట్యాంకులో పడింది అనే విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్